Hello YouTube, how are you doing? I hope everyone are doing fine. Nenu mee Ravikiran, welcome back to my channel. And na previous videos meer chuste Honda Hornet 2.0 idi eta vehicle undo deendine total ride review chesanu. So ee roju ee video lo endante meeku unna doubts ante the main endante ఏ బైక్ తీసుకోవాలి, లైక్ ఇప్పుడు హార్నెట్ వీళ్ళు పెట్టిన ప్రైస్ పాయింట్లో హార్నెట్ కొనాలా లేకుంటే ఎన్ఎస్ కొనాలా లేకుంటే అపాచీ కొనాలా అనేది చాలామందికి ఉన్న డౌట్. సో ఈరోజు ఈ వీడియోలో ఈ త్రీ బైక్స్ కంపారిజన్ నేను చేయబోతున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. అండ్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి మంచి కంటెంట్ ముందు వస్తుంటుంది. సో స్టే ట్యూన్ ఫర్ ఇట్. అండ్ ఇప్పుడు మన వీడియో లోపలికి వెళ్తే, సో ప్రజెంట్ మనం చూస్తున్న హార్నెట్ వెహికల్ అవుతుందో ఇది 183cc. సో ఇది యాక్చువల్గా 160cc కాదు, అదర్ 200cc కాదు. సో ఏంటంటే రెండింటివి బేస్ అంటే మిడిల్ సెగ్మెంట్లో ఉంది 183cc. అయితే ఈ బైక్ మనకి యాక్చువల్ కంపారిజన్ అయితే మనకి అపాచీ 160 ఇంకా ఎన్ఎస్ 160 ఈ రెండింటికి కంపారిజన్లో ఈ వెహికల్ ఉంది మనకి ఇప్పుడు హార్నెట్ అవుతుందో 2.0. కానీ ప్రైస్ పాయింట్ ఏమో మనకి 200cc ప్రైస్ పాయింట్లో ఉంది. సో ఎగ్జాక్ట్ ఈ బైక్ తీసుకుంటే మనకి దీని ప్రైజింగ్ ఏమో 200cc కాంపిటీషన్లో ఉంది, కానీ బైక్ ఇంజన్ స్పెసిఫికేషన్స్కి వచ్చేస్తే 160cc తోటి ఉంది. సో యాక్చువల్గా మీరు లైక్ ఇన్ డీటెయిల్ స్పెసిఫికేషన్ చూసుకున్నా కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈజీగా అర్థమవుతుంది. సో డైరెక్ట్ కంపారిజన్ మనం ఫస్ట్ అపాచీతో చూసుకుందాం. సో ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నా మీరు BS4 మోడల్. సో ముందే చెప్పేస్తున్నా ఇది BS4 అపాచీ 164V, ఇదేమో 200 NS. సో ఈ బైక్స్ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు జస్ట్ ఒక ఐడియా రావాలి అని మీకు ఇక్కడున్న బైక్స్ డిస్ప్లే చేసి మీకు హార్నెట్ తోటి కంపారిజన్ అనేది చేస్తున్నాను. సో మనకి అపాచీ వెహికల్కి వస్తే మనకి దీనిలో 16.2 bhp పవర్ ఉంటుంది. అండ్ ఈ హార్నెట్లో మనకి 17.2. అండ్ దీంట్లో NS 160లో పవర్స్ మనం చూసుకుంటే అపాచీ వచ్చేసరికి మనకి 16.2 bhp పవర్ ఉంది. అండ్ హార్నెట్ వచ్చేసరికి 17.2. అండ్ సేమ్ NS 160 కూడా మనకి 17.2 bhp పవర్. అండ్ టార్క్ విషయానికి వస్తే అపాచీ అండ్ పల్సర్ ఈ రెండింటికి ఓన్లీ మనకి 14 Nm ఆఫ్ టార్క్ ఉంది, అంటే 14.1 టార్క్ ఉంది. సో ఈ హార్నెట్ వచ్చేసరికి 16.1 ఉంది. అయితే ఈ 16.1 Nm టార్క్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఇనిషియల్ మనం పవర్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో లైక్ స్టార్టింగ్ లో గేర్స్లో, అప్పుడు మనకి స్పీడ్ అనేది తొందరగా గ్రాప్ చేసుకుంటుంది. సో ఇనిషియల్ పికప్ చాలా ఉంటుంది, కానీ హై ఎండ్లో కొంచెం తగ్గుతుంది. లైక్ ఆఫ్టర్ 100, 110 తర్వాత ఇది స్పీడ్ అనేది తగ్గుతుంది. వెన్ కంపేర్డ్ విత్ NS తో కంపేర్ చేసుకుంటే NS లో కంటే హై ఎండ్ చాలా ఎక్కువ ఉంటుంది. బైక్స్కి కూడా సేమ్ 12 లీటర్స్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి, 3 బైక్స్కి కూడా 12 లీటర్స్ ఆఫ్ ట్యాంక్. అండ్ మైలేజ్ విషయానికి వస్తే ఈ హార్నెట్ బైక్ మైలేజ్ మనకి 38 నుంచి 40 వరకు వస్తుంది. అండ్ అపాచీ ఏమో మనకి 43 వస్తుంది, అంటే నేను యూజ్ చేసిన బైక్ కాబట్టి నాకు 43 వస్తుంది. అండ్ NS కూడా ఆల్మోస్ట్ 40 నుంచి 42 వరకు ఉంది. సో బేసిక్గా ఇది ఇంజన్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి మనం రైడింగ్ స్కిల్స్కి బట్టి ఆ మైలేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మెయిన్ చేంజ్ మనకి అబ్జర్వ్ చేస్తే ఇంజన్లో హార్నెట్ది మనకి ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. సో ఇక్కడ ఇంజన్ మీరు చూస్తున్నారో దీనికి లిక్విడ్ కూలింగ్ కానీ ఆయిల్ కూల్డ్ కానీ ఏం లేదు. దీనికి కూలింగ్ అనేది బయట ఎయిర్ నుంచి మాత్రమే ఎయిర్ కూలింగ్ అనేది అవుతుంది. సో దీనికి ఎందుకు ఆయిల్ కూల్డ్ ఇవ్వలేదు ఈ సెగ్మెంట్లో అంటే, దీనిలో ఇంజన్ లోపల పిస్టన్ ఏదైతే ఉంటాయో దానికి ఎలా డిజైన్ చేశారంటే దీనికి ఆ ఆయిల్ కూల్డ్ టెక్నాలజీ అనేది అవసరం లేకుండా వాళ్ళు డిజైన్ చేశారు కాబట్టి దీనికి ఇవ్వలేదు. సో చాలామంది అనుకుంటారు 183cc ఇంజన్ ఇచ్చారు అయినా కానీ టెక్నాలజీ ఏం లేదు, ఎందుకు లేదని అంటే ఆ ఇంజన్ డిజైన్ బట్టి వాళ్ళు ఇవ్వాలో ఇవ్వద్దు అనేది డిసైడ్ చేస్తారు. సేమ్ థింగ్ మీరు అపాచీకి వచ్చేస్తే మీకు ఆయిల్ కూలర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దీంతో ఏమైతే ఇంజన్ కూలింగ్ అనేది కొంచెం ఎఫిషియెంట్గా అవుతుంది అనమాట. సో సేమ్ థింగ్ NSలో కూడా ఆయిల్ కూల్డ్ ఇంజనే ఉంటుంది. సో ఓన్లీ హార్నెట్లో మాత్రం ఎయిర్ కూల్డ్ ఇంజన్. సో మెయిన్ డిఫరెన్స్ అయితే అదే. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే హార్నెట్లో ప్రీమియం సస్పెన్షన్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ మీరు చూసుకున్నారు కదా. సో ఈ USD forks ఏవైతే ఉన్నాయో గోల్డెన్ కలర్వి ఈ షోవా నుంచి ఉన్నాయి అనమాట. సో కొంచెం సస్పెన్షన్ ఫీల్ అనేది అన్నిటికంటే చాలా బెటర్ ఉంటుంది. NSలో కానీ అపాచీ రెండింటిలో చూసుకుంటే మనకి ఓన్లీ టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి, కానీ ఓన్లీ హార్నెట్లో మనకి USD forks అనేవి వచ్చాయి. సో ఇదే మెయిన్ హార్నెట్కి మెయిన్ అడ్వాంటేజ్ అయితే ఇదే. సో 3 బైక్లలో లైక్ దీంట్లో అయితే సింగిల్ సీట్ ఉంటుంది, దీంట్లో స్ప్లిట్ సీట్ అయితే వచ్చింది మనకి. అండ్ రియర్ సస్పెన్షన్ చూసుకుంటే దీనికి మనకి ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది, అంటే మనం ఆల్రెడీ కొంచెం వెయిట్ మనకు ఇన్పుట్ ఇచ్చేసి మనకి వెయిట్ మన బాడీ ప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అదొక మెయిన్ థింగ్. సో తెలియని వాళ్ళకి ప్రీలోడ్ అడ్జస్టబుల్ అంటే మనకు కొంచెం వెయిట్ ఆల్రెడీ దానికి ఇన్పుట్ ఇచ్చేసి మన బాడీ ప్రకారం బాడీని అంటే సస్పెన్షన్ మనం ట్యూన్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ మన అపాచీలో వచ్చేస్తే అపాచీలో కూడా షోవా సస్పెన్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ లోపల చూస్తుంటే లైక్ షోవా సస్పెన్షన్, దీంట్లో రియర్ ఇచ్చేసి షోవా అండ్ ఫ్రంట్ ఏమో నార్మల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. అండ్ సేమ్ మనకు పల్సర్ బైక్ వచ్చేసరికి పల్సర్లో మనకు నైట్రాక్ సస్పెన్షన్ వస్తుంది. సో మూడు బైక్లలో కూడా మనకి సింగిల్ ఛానల్ ABS, డ్యూయల్ డిస్క్ ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ దీంట్లో మనకి క్యాలిపర్స్ అనేటివి కొంచెం ఇంప్రూవ్డ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే దీనికి నిస్సిన్ క్యాలిపర్స్ ఉన్నాయి చూసారా. సో ఈ నిస్సిన్ క్యాలిపర్స్ అనేటివి కొంచెం ప్రీమియం అనమాట. నార్మల్ బైబ్రీ దేనికుంటాయో దానికంటే ఈ నిస్సిన్ క్యాలిపర్స్ కొంచెం ప్రీమియం. సో బేసిక్గా మనకి బ్రేకింగ్ బయట అనేది మంచిగా ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు ద మెయిన్ ప్రైసింగ్, ఈ మూడు బైక్ల ప్రైస్ కూడా 1,35,000 ఆన్ రోడ్, 1,55,000 ఆన్ రోడ్ అండ్ 1,35,000 ఆన్ రోడ్. సో ఈ మూడు బైక్స్తో కంపేర్ చేస్తే హార్నెట్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. సో ఎందుకు ప్రైస్ ఎక్కువ ఉందంటే దీంట్లో ఆల్ ప్రీమియం ఎలిమెంట్స్ యాడ్ అయినాయి. ఎందుకంటే హజార్డ్ లైట్ స్విచ్ వచ్చింది, ఈ రెండు బైక్స్లో లేవు. అండ్ టోటల్ LED హెడ్ ల్యాంప్ ఉంది, దాంట్లో అపాచీలో కూడా ఉంది. బట్ NSలో అయితే మనకి ఇంకా హాలోజనే యూజ్ చేస్తున్నారు రెగ్యులర్గా. సో స్పీడోమీటర్లో మనకి గేర్ ఇండికేటర్, సో రెగ్యులర్గా కావాల్సిన ఫీచర్స్ అయితే అన్నీ ఉన్నాయి. అంటే చూసుకుంటే మనకి దీనికి LED ఇండికేటర్స్ వచ్చాయి. సో LED ఇండికేటర్స్ మనకి ఈ డిజైన్ అనేది CB 300R అనేది దీనికంటే ఒక పెద్ద నెక్స్ట్ వెహికల్ ఉంది. సో దాంట్లో ఉన్న డిజైనే మనకి ఈ హార్నెట్ 2.0లో ఇచ్చారనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, కానీ ఈ USB ఫోక్స్ గోల్డెన్ కలర్వి కానీ అండ్ ఈ హ్యాండిల్ బార్ కలర్ కానీ ఇవన్నీ చూస్తే మనకి ప్రీమియం ఫీల్ అనేది వస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేశారు కాబట్టి కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సింపుల్ కంపారిజన్. సో ఇప్పుడు మెయిన్ మనకి ఈ త్రీ బైక్స్లో మనం ఏ పర్సన్ ఎలాంటి బైక్ చూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పవర్ కావాలనుకుంటే పల్సర్, ప్రీమియం క్వాలిటీ ప్రీమియం ఫీల్ కావాలనుకుంటే హార్నెట్, అండ్ లీనియర్ యాక్సెలరేషన్ కావాలి కొంచెం నీట్గా ఉండాలనుకుంటే అపాచీ. సో బేసిక్గా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు ఇదైతే కంపారిజన్. సో మీకు ఇంజన్ ఫిగర్స్ కానీ మైలేజ్ కానీ ఇవన్నీ చెప్పాను కదా. సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి వెదర్ ఏ బైక్ మీరు పర్చేస్ చేసుకోవాలని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కంపారిజన్ ఆఫ్ దిస్ త్రీ వెహికల్స్. సో సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ న్యూ కంటెంట్ విల్ బీ కమింగ్ అప్. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, follow me on Instagram as well. So see another video. Until then, bye. I'm Ravikiran signing off.